చంద్రబాబు మాటల్ని మైనారిటీలు నమ్ముతారా? ముస్లిం మైనారిటీలతో చంద్రబాబు నాయుడు సుదీర్ఘ భేటీ నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో తమ కూటమికి ముస్లిం మైనారిటీలు అండగా నిలవాలని వేడుకున్నారు. ముస్లింలకు తాను ఎంత సేవ చేసింది గుర్తు చేశారు. ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నా చేసిన ద్రోహాన్ని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బ్రతిమలాడుకున్నారు. తొందరలోనే ముస్లింల కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించబోతున్నట్లు హామీ ఇచ్చారు. ఇలాంటి హామీలు చంద్రబాబు బోలెడనిచ్చారు. హామీలు ఇవ్వడానికి ఖర్చేమీ లేదు కాబట్టి చంద్రబాబు ఎన్నైనా ఇస్తారు. పైగా ఇచ్చిన హామీని నిలుపుకునే విషయంలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ చాలా ఘనంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మామూలుగానే టీడీపీకి ముస్లిం మైనారిటీలు దూరమైపోయి 10 ఏళ్ళయింది. 2014, 2019 ఎన్నికలలో ఒక్క ముస్లిం నేత కూడా టీడీపీ తరఫున గెలవలేదు. అందుకనే వైసీపీ తరఫున 2014లో గెలిచిన ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, అత్తార్ చాంద్ బాషాను ప్రలోభపెట్టి లాక్కున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసినందుకు గుంటూరు సభలో 8 మంది ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టించి చావు కొట్టించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికలలో కూడా ముస్లిం సామాజిక వర్గం వైసీపీనే గెలిపించింది. అలాంటిది రాబోయే ఎన్నికలలో గెలుపు కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమో ముస్లింలకు 4% రిజర్వేషన్లను ఎత్తేస్తామని, కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామంటోంది. మోడీ, అమిత్ షా ప్రకటనలతో ముస్లింల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో ముస్లింలు టీడీపీకి ఓట్లేస్తారని చంద్రబాబు ఎలాగనుకున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు ముస్లింలలో 3 టికెట్లు ఇస్తే జగన్ 7 టికెట్లు ఇచ్చారు. హామీలు ఇచ్చి మోసం చేయడమే చంద్రబాబు నైజమని ఇప్పటికే జనాలు మాట్లాడుకుంటున్నారు. అలాంటిది ముస్లింలకు అండగా ఉంటానని చంద్రబాబు చెబితే ఎవరూ నమ్మరు. ఎందుకంటే కూటమి గెలిచినా చంద్రబాబు మోడీ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే తప్ప స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదు. అలాంటప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఎత్తివేయాలని, సీఏఏ అమలు చేయాలని మోడీ చెబితే చంద్రబాబు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే తప్ప వేరే దారి లేదు. కాబట్టి ముస్లింలకు ఇప్పుడు ఇస్తున్న హామీలన్నీ నీటి మీద రాతలేయని అందరికీ తెలుసు. మరి రాబోయే ఎన్నికలలో ముస్లిం మైనారిటీలు ఏం చేస్తారో చూడాలి.